अध्यक्ष सीनियर शासन सभ्युडिगा नाकुन्ना राष्ट्र आर्थिक मंत्री पनिचेसिन अनुभवंतो चेप्ता उन्ना अध्यक्ष ఈ దేశంలో గాని ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీర్వాల్లో అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఇది ఆర్థిక సూత్రం ఈ చక్రం కదిలితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనైనా ఇయాల ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూర్తుంది ఇయాల చిప్ప చేతికి ఇవ్వడం మనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు అంటే 2014 లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేం మాట్లాడలేదే ఆ రోజు ఖజానా ఖాళీ అని మేము ఎక్కడ మాట్లాడలేదే తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పని చేసాం పగతనాన్ని పక్కన పెట్టి ప్రతిసారి పగతనంతో అభివృద్ధి అధ్యక్ష 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 ప్రతిసారి నేను గౌరవ సభ్యుని అడుగుతాను గౌరవ రాష్ట్రం అంటే ప్రభుత్వం राष्ट्रम అంటే ప్రభుత్వం అంటే సార్ సార్ వారు అడిగినప్పుడు ఒక ప్రశ్న వచ్చినప్పుడు చిన్న అర్థం కూడా చెప్తాను రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమారలో ఉంటాయి అంటలేను కానీ జీతాలు 1వ తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్భాటం తెలియదు ఆర్భాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు పేదలకు కట్టే డబుల్ బెడ్ బిల్లు గురించి మాట్లాడతలేరు అధ్యక్ష ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు అయినా కూడా ఆ ఇంట్లో నివసించుకొని ఇటువంటి వరకు డబుల్ బెడ్ బిల్లు అధ్యక్ష ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేకాదు ఇవాళ దాని లెక్క చెప్తామన్నారు ఇవాళ 120,000 రూపాయలు బలహీన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కలతో చెప్తాను 120,000 రూపాయలు గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తానన్నారు 55,000 రూపాయల దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా 55,000 రూపాయల బడ్జెట్ 55,000 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 120,000 ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష ప్రచారం సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వస్తున్నాయి గ్లోబల్స్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను నేను నాకు సంబంధించిన అంశం చెప్తా మీరెందుకు సార్ ఆయన చెప్తారా నేను పాటి మినిస్టర్ గారు మినిస్టర్ గారు హరీష్ రావు గారు స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్ దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పినరు ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి ఐ విల్ డీవియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్ అధ్యక్ష భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యుని కావచ్చు కానీ పార్లమెంట్ లో ఉన్న చట్టసభల గురించి గౌరవం ఉంది నేను ఎక్కడ ఒక పొరపాటు మాట మాట్లాడి నేను కూడా అడిగిన డబ్బులు అల్మారులు ఉంటాయని తెలియనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు డబ్బులు అల్మారులు ఉంటాయి అంటలేను కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ ఉద్యోగులు పెన్షన్లో కూడా చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి మీరు ఒక ఇల్లు నేను చెప్తే నేను ఎక్కడో చెప్తలేరు నా ఉస్రామ నియోజకవర్గంలో జరిగిన సంఘటన మీద దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష ఇది తమరికి పంపిస్తారో చూడరు ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లనే